మార్కాపురం డివిజన్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక మార్కాపురం పట్టణంలోని డ్వాక్రా బజార్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్టేజ్ టూ ఎన్నికల అధికారులు మరియు జోనల్ అధికారులకు జిల్లా కలెక్టర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా అమలు చేయాలన్నారు. ఎన్నికలు ప్రభుత్వం ఇచ్చిన సమయంలో పూర్తి చేయాలని, ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు కీలక పాత్ర పోషిస్తూ సమయం సందర్భం బట్టి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న సిబ్బందిని వినియోగించుకోవాలని, పంచాయతీ ఎన్నికలకు మంచి ప్రవర్తన కలిగి ఉన్న పోలింగ్ ఏజెంట్స్ ను నియమించుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాలను ముందుగా పరిశీలించాలని, పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 21న మార్కాపురం డివిజన్లో జరుగుతున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీఓ ఎం శేషిరెడ్డి, మార్కాపురం డిఎఫ్ఓ బబిత, గిద్దలూరు డిఎఫ్ఓ సతీష్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, స్టేజ్ టూ ఎన్నికల అధికారులు, జోనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఏది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేదా జనరల్ ఎలక్షన్స్ ఎంపీ, లేదా జనరల్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ, లేదా ఎంపీస్ కావచ్చు. ఏదైనా భారతదేశం అంటే పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఎన్నికల నిర్వహణ అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం బాగా పాల్గొంటున్నాం అనే విషయం మనం గుర్తుంది. ఈ యొక్క అవకాశంగా భావించి ఎవరు కూడా నాకు ఎలక్షన్ నుండి ఇబ్బంది పశ్చాత్తాపం కానీ బాధపడడం కానీ మీ మైండ్ కానీ అలా వస్తే అది మన పూర్తి చేయలేదు. అప్పటికీ మనం ఇంకా దాని మీద ఆసక్తి పెరిగి కొన్ని విషయాలు మనం నచ్చిపోయి కొన్ని సకాలంలో తీసుకునే నిర్ణయాలు జాగ్రత్త జరిగి అలాగే చేస్తాం. ఇకపోతే మీరు ఈ స్టేజ్లో చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని మనం బ్రాడ్గా చూస్తే ఒకటి మీరు వెళ్ళిన వెంటనే మీ గ్రామంలో చదివిలో ఈ అంశాన్ని విస్మరిస్తూ ఉంటారు. అది విస్మరించకూడదు. ఇవాళ ఇప్పుడే రిసోర్స్ ఇంప్రూవ్మెంట్ మోడల్ కూడా బికాస్ యువర్ అపాయింట్మెంట్ ఆఫీసర్ మోడల్ కూడా కానీ అందు గురించి ఆ అంశాలు కూడా ఒకసారి చదవండి. పోటీ చేసే అభ్యర్థులు కానీ వాళ్ళకు మద్దతు ఇచ్చేటువంటి